హాయ్ అందరికీ, అందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగుంది, మీరు అన్నాను కామెంట్ చేయండి. రోజంతా మంచి ఫేషియల్తో మేము ముందుకు వచ్చాను, పపాయ ఫేషియల్. ఈ ఫేషియల్ చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, చాలా చాలా న్యాచురల్ గ్లో ఉంటుంది, ఫేషియల్ లుక్ ఉంటుంది, పార్లర్లో చేయించుకున్నట్టే ఉంటుంది. దీనికోసం బొబ్బస్కే తీసుకోవాలి. ఇంత మొక్క అయితే తీసుకున్నాను నేను బొబ్బస్కే. స్టెప్ వన్ మాట ఇది. ఇది పాలు తీసుకోవాలి, 2 స్పూన్స్ పాలు తీసుకొని ఈ పాలని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. పాలు తెల మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుంది, మేకప్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది న్యాచురల్ క్లిన్జింగ్ మిల్క్ లాగమాట. ఈ పాలు నీట్గా అప్లై చేసుకొని ఇలా మొత్తం క్లిన్జింగ్ చేసుకున్నాక 2-3 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ సెకండ్, దీంట్లో బియ్యపిండి తీసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యపిండి తీసుకొని చిన్న పబ్బస్కాయ మొక్క తీసుకొని ఇలా ముద్దలాగా స్క్రబ్లాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్క్రబ్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకొని మొత్తం మెనక్కి ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. ఈ స్క్రబ్ ఒక 3-4 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి, కానీ స్లోగా చేసుకోవాలి, స్క్రబ్ గట్టిగా చేయకూడదు, చాలా చాలా స్లోగా చేసుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన వీడియో, అందుకే మీకు అలా అనిపిస్తుంది. స్క్రబ్ బాగా చేసుకొని నేను ఎలా చేస్తున్నానో అలా చూసి చేసుకోండి. ఇది స్క్రబ్లో చేసుకోండి, మధ్య మధ్యలో వాటర్ అద్దుకోండి. డ్రై అయిపోతున్నట్టుంటే వాటర్ కొంచెం కప్పులో తీసుకుని పక్కన పెట్టుకోండి, వాటర్ అద్దుకుంటే ఇలా స్క్రబ్ చేసుకోండి ఫేస్ అంతాను. ఇది 3-4 మినిట్స్ చేసుకున్నాక ఫేస్ అంతా వాష్ చేసుకోండి నీట్గా. ఇలా స్క్రబ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి, మొత్తం క్లీన్ అవుతుంది అన్నమాట. మనకి మట్టి పేరుకున్న మట్టి అంతా బయటకు వచ్చేసి స్క్రబ్ నీట్గా స్క్రబ్ చేస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. బయట మనం స్క్రబ్బింగ్ చేయించుకుంటాం, దానికంటే ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్నాక ఇప్పుడు స్టెప్ 3, దీంట్లో ఏంటంటే బొబ్బస్కాయ మొక్క ఒకటి కొంచెం తేనె తీసుకోవాలి. ఇది మసాజ్ క్రీమ్ అన్నమాట. మసాజ్ క్రీమ్లో చేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకుని దీన్ని కూడా చాలా స్లోగా నీట్గా మసాజ్ చేసుకోవాలి, చాలా ప్రశాంతంగా మసాజ్ చేసుకోవాలి. ఇది కూడా 2-3 మినిట్స్ చేసుకోవాలి మసాజ్ ఖచ్చితంగా. ఇలా మసాజ్ చేయడం వల్ల మన ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనం బాడీ అంతా పనిలే చేసుకుంటామో మసాజ్, అదేమంటారు దానికి, వర్కౌట్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మరి ఫేస్ కూడా ఉండాలి కదా. ఇలా మనం మసాజ్ చేసుకోవడం వల్ల మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి బాగుంటుంది. నేను ఏ ఫింగర్తో ఎలా చేయాలో మొత్తం క్లియర్గా పెట్టాను, సరిగ్గా చూసి మసాజ్ అయితే చేసుకుంది. మసాజ్ స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్. ఎలా పడతలు చేయకూడదు చూడండి, ఎలా చేస్తున్నాను నేను, ఏ ఫింగర్స్తో ఎలా చేస్తున్నాను చూడండి. ఐస్కి ఏ ఫింగర్ వాడాను అన్ని చూపించాను క్లియర్ అండ్ క్లారిటీగా. మసాజ్ అలా చేసుకోవాలి. ఈ మసాజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మసాజ్ అయిపోయాక ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అప్పుడు లాస్ట్ అండ్ 4th స్టెప్. ఈ 4th స్టెప్ ఏంటంటే మనం ఇంటర్లో ఉంటుంది కదా శనగపిండి, శనగపిండి ఒక 2 స్పూన్స్ తీసుకుని దాంట్లో బొబ్బస్కాయ ముక్క వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పేస్ట్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇది ఫేస్ ప్యాక్ మాట. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నాక అసలు మాట్లాడకూడదు, ఇది మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయాక ఒక 15-20 మినిట్స్లో డ్రై అయిపోతుంది. ఇలాగ స్టిక్ అయిపోయింది చూసారా, అసలు కదలలేదు, చాలా బిరుసు అయిపోయింది. ఇలా బిరుసు అయిపోయాక ఇల్లు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేయాలి. అంతే, అయిపోయింది. చూసారా ఎంత చేంజ్ వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.